ఇప్పుడు మొత్తం కడపలో షర్మిలకు వచ్చే పాజిటివ్ ఓట్ బ్యాంక్ మీదే ఒక చర్చ అయితే నడుస్తుంది. కారణం ఏంటంటే ఆమె అన్ని అస్త్ర శస్త్రాలు సంధించారు కడపలో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలో అడుగు పెట్టనివ్వకూడదని మొదటి నుంచి ఆమె బలంగా చెబుతున్నమాట. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అంటే కడప. అలాంటి చోట ఎంపీగా బరిలోకి దిగి నిలబడడం అంటే ఎవరూ సాహసం చేయరు. ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా షర్మిల అయితే బరిలోకి దిగారు. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే వైసీపీకి ఉన్న బలం షర్మిలకు ఉందా అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే లేదు. కాకని రేపు ఎంతవరకు ఆ బలాన్ని తన వైపుకు తిప్పుకుంది అనేది ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. వాస్తవానికి షర్మిల అయితే అక్కడ పోలింగ్ సరళి, రాజకీయ పార్టీల వ్యూహాలు ఇవన్నీ చూసిన తర్వాత షర్మిలకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే కడప లోక్సభ స్థానానికి సంబంధించి తొలిసారిగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి భూపేష్ని సైడ్ చేసి మరి టీడీపీ మెజారిటీ ఓట్లన్నీ షర్మిలకు పడ్డాయంట. అంటే టీడీపీ ఓట్లు, క్రాస్ ఓట్లు పడ్డాయి అనేది ఇక్కడ ప్రధానంగా ఒక అంచనా. అంటే వైసీపీ నుంచి కూడా బాగానే ఈమెకు క్రాస్ ఓటింగ్ పడింది అనేది. ఎందుకంటే షర్మిల కుమార్తె కావడం, పైగా ఆమె ఒక సెంటిమెంట్ని కూడా రేజ్ చేసింది. వివేక హత్య కేసు వ్యవహారం కానీ, సునీత పూర్తిగా ఆమెకు సపోర్ట్ చేయడం కానీ, న్యూట్రల్ ఓటర్లు, మహిళా ఓట్ బ్యాంక్ చాలా వరకు షర్మిలకు వెళ్ళి ఉంటుంది అనేది. ప్రధానంగా ఏంటంటే కడప అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కూటమికి ఓటు వేయాలనుకునే వర్గం వైసీపీ నుంచి కొంత ఇటు షర్మిలకు షిఫ్ట్ అయినట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఇటు ఇక్కడి నుంచి కానీ లేదంటే కూటమి నుంచి కానీ ఆ ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది షర్మిలకే షిఫ్ట్ అయింది అనేది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక్క సీటు కడప ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఎవరైతే షర్మిల ఉన్నారో ఆమె కడప నుంచి బరిలోకి దిగడం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఒక్క సీట్ అయినా ఈసారి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందా అంటే ఒకవేళ అవకాశం వస్తే అది షర్మిలకే ఉంటుంది అనేది తాజాగా కొంతమంది చెప్పడం స్థానికంగా. వాస్తవానికైతే ఆమె అన్ని అస్త్రాలు ప్రయోగించేశారు. చాలా వరకు కొంతవరకు ఓట్ బ్యాంక్ని ఎంతవరకు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఆమె గెలుపుకు కాస్తంత అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. వివిధ రకాల క్రాస్ ఓట్ బ్యాంకింగ్తో అది రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత తేలాలి.